Amen. Praise the Lord. Hallelujah. Hallelujah. Let's read Psalm 100, verse 1 to 5. Make a joyful noise to the Lord, all the earth. Serve the Lord with gladness. Come into His presence with singing. Know that the Lord, He is God. It is He who made us. And we are His people and the sheep of His pasture. Enter His gates with thanksgiving and His courts with praise. Give thanks to Him. Bless His name. For the Lord is good. His steadfast love endures forever, and His faithfulness to all generations. Amen. తెలుగులో 100వ కీర్తన 1:5 సమస్త దేశములారా, యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను. మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతా అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించు, కీర్తనలు పాడుచు ఆయన ఆభరణములలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. Blessing and honor, glory and power be unto the ancient of days. From every nation, all of creation, bow before the ancient of days. Blessing and honor, glory and power be unto the ancient of days. From every nation, all of creation, bow before the ancient of days. Every tongue in heaven and earth display your glory. Every knee shall bow at your throne. In worship you'll be exalted, O God, and your kingdom shall not pass away, O ancient of days. Glory and power be unto the ancient of days. From every nation, all of creation, bow before the ancient of days. Every tongue in heaven and earth declare your glory. Every knee shall bow at your throne. In worship you'll be exalted, O God, and your kingdom shall not pass away, O ancient of days. ఆరాధనలకు పాత్రుడా, అత్యున్నత సింహాసనుడా అనే పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుస్తాం. దైవమా ఆరాధ్య దైవమా,
చేయను గణపతి ఆరాముగా.
పాడిన దేవా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి గణతానికే యుగ యుగముల వరకు, స్తుతి గణతానికే యుగ యుగముల వరకు. స్తుతి యాగము పాదయములతో ప్రభువా, స్తుతి యాగము వర్తించెదను పాదయములతో ప్రభువా. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా అనే పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుస్తాం. I love you.
యెహోవా దయాళుడు, ఆయనకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. అయ్యా, నీకు స్తోత్రం, మీకు వందనాలు. గొప్ప దేవా, నీకు స్తోత్రం, మీకు స్తుతులు, స్తుతులు అని రెండు చేతులు ఆయన వైపు చాపి దేవునికి వందనాలు చెల్లిస్తూ దేవుని ఆరాధన చేద్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా, యెషయా, మీకే స్తోత్రం. యెహోవా దయాళుడు, ఆయనకే కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి. యెహోవా, యెహోవా దయా హృదయపూర్వకంగా సంగమంతరుడి చేతుల పైకి ఎత్తి దేవానికి స్తోత్రం, నీకే ఆరాధన.
స్వర్గది ఆయనకే యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ కూడా శుభములు వందనాలు తెలియచేస్తున్నాను. ఈరోజు మనమందరం కూడా ఈ అనౌన్స్మెంట్ దయచేసి గమనిస్తాం. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని అందరినీ పెనియల్ గాస్పుల్ చర్చ్కి ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రతి
ఆదివారం మనము 4 ఆరాధనలు కలిగి ఉంటున్నాం. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, 2వ ఆరాధన ఉదయం 8 గంటలకు, 3వ ఆరాధన ఉదయం 10 గంటలకు, సాయంకాలం 6 గంటలకు 4వ ఆరాధన. ఈ ఆరాధనలో ఏదో ఒక ఆరాధనను మీరు ఎంచుకుని పాలు పంపులు పొందాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ప్రతి సోమవారం సాయంత్రం 7 గంటలకు ప్రేమపునుడు ఆధ్యాత్మిక కార్యక్రమం ఆరాధన టీవీలో సాయంకాలం 7 గంటలకు ప్రసారం చేయబడుతుంది. ఈ కార్యక్రమమును వీక్షించి మీరు దీవించబడాలని కోరుతున్నాను. అలాగే దీన్ని స్పాన్సర్ చేస్తున్నటువంటి వారిని ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. కిడ్స్ చర్చ్లో 3 ఆరాధనలు జరుగుతున్నాయి. ఉదయం 8 గంటలకు మొదటి ఆరాధన, 10 గంటలకు చిన్నపిల్లల కొరకు 2వ ఆరాధన, సాయంత్రం 6 గంటలకు చిన్నపిల్లల కొరకు 3వ ఆరాధన. ఈ యొక్క ఆరాధనలో మీరు పాలు పంపులు, మీ పిల్లలు పాలు పంపులు పొందేటట్టుగా మీరు సహకరించాల్సిందని ప్రేమతో మనవి చేస్తున్నాను. మీ వెహికల్స్ అన్నీ కూడా పార్కింగ్ ప్లేస్లో పార్క్ చేసుకోండి. అలాగే మొబైల్ చర్చ్లో ఉదయం 2 ఆరాధనలు 2 ప్రాంతాల్లో జరుగుతున్నాయి. వాటి కొరకై మీరు ప్రార్థించండి. అలాగే దేవుని బిడ్డలారా, ప్రార్థన పోరాటం ప్రతి ఉదయకాలం ఉదయం 5 గంటలకు యూట్యూబ్లోను ఫేస్బుక్లోను లైవ్లో మీరు పాలు పంపులు పొందవచ్చు. పెనియల్ లైవ్ యూత్ గ్రూప్ ప్రతి బుధవారం సాయంత్రం 6 గంటలకు, అలాగే పెనియల్ గాస్పల్ చర్చ్లో అనగా ఉపవాస ప్రార్థన ఫాస్టింగ్ ప్రేయర్ ఈవినింగ్ 6:00 ఉంటుంది. దయచేసి అందరు కూడా దీంట్లో పాలు పంపులు పొందాలని మనవి చేస్తున్నాను. నేరుగా మీరు దేవుని మందిరానికి వచ్చి పాల్గొనవచ్చు. అంత మాత్రమే కాకుండా లైవ్లో కూడా మీరు పాలు పంపులు పొందే అవకాశం ఉంటుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించాల్సిందని మనవి చేస్తున్నాను. అలాగే పెనియల్ గాస్పల్ చర్చ్ స్కూల్ ఆఫ్ హీలింగ్, ఇది 15వ తారీఖు ఉంటుంది. మీరందరూ కూడా స్వస్థత పాఠశాలలో మీరు పాలు పంపులు పొందాలని మనవి చేస్తున్నాను. దేవుని బిడ్డలమైనటువంటి మనము ఫిలిం నగర్ చర్చ్లో ఇన్నర్ హీలింగ్ మీటింగ్ ఉంటుంది సోమవారం సాయంత్రం 6 గంటలకు. దయచేసి ఈ విషయాన్ని గమనించండి. కెన్యా మరియు టాంజానియా మిషన్ ట్రిప్ కొరకు మీరు ప్రార్థన చేయాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. హోలీల్యాండ్ టూర్ కొరకు కూడా సెప్టెంబర్ 20 నుంచి 30 వరకు మీరు ప్రార్థించాలని మనవి చేస్తున్నాను. ఇవి ఈ ప్రార్థన అంశాలు. ప్రభు తన కృప సమాధానం దేవుడు దయచేయునుగాక. అనారోగ్య పరిస్థితుల్లో బలహీనత ఉన్నటువంటి వారిని ప్రభు ముట్టి స్వస్థపరచునుగాక. ఈ సమయంలో మనమందరం కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. దయచేసి అందరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికి కూడా శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. అందరూ కూడా జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి ప్రయత్నం చేయండి. లైట్ షైన్స్ అనేటటువంటి అంశాన్ని గురించి, వెలుగు ప్రకాశము అనే అంశాన్ని గురించి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. యోబు గ్రంథం 22వ అధ్యాయము 21 నుండి 28 వరకు దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము, ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకొనుము. సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల, నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందుదువు. మంటిలో నీ బంగారమును, ఏటి రాళ్లలో ఓఫిరి సువర్ణమును పారవేయము. అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉండును. అప్పుడు సర్వశక్తుని యందు నీవు ఆనందించదవు, దేవుని తట్టు నీ ముఖము ఎత్తదవు. నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించును. నీ మ్రొక్కుబళ్ళు నీవు చెల్లించదవు, మరియు నీవు దేనినైనను యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును. నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే వెలుగు ప్రకాశము అనేటటువంటి ఈ యొక్క అంశాన్ని ఒక్కసారి
మన దేవుని యొక్క వాక్య భాగంలో నుండి యోబు గ్రంథంలో ఈ వచనాన్ని మనం ఇప్పుడు చదువుకున్నాం. చదివినటువంటి భాగంలో నుండి దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేసేటటువంటి ఈ విషయాన్ని ఒక్కసారి మనకు జ్ఞాపకం చేసుకుందాం. ఎలీఫస్ ఈ యొక్క అధ్యాయాన్ని, ఈ భాగాన్ని అతడు రచించినటువంటి వాడిగా ఉన్నాడు. ఎలీఫస్ అనేటటువంటి మాటకు అర్థమేంటంటే ప్యూర్ గోల్డ్, ప్రశస్తమైన బంగారము అని అర్థం. అతడు తేమానీయుడు, తేమాను ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఎదోము ప్రాంతంలో ఈ యొక్క తేమాను అనేటటువంటిది ఒక ప్రాముఖ్యమైనటువంటి పట్టణం. ఎలీఫస్ అనే వ్యక్తి యోబుకు స్నేహితుడిగా ఉన్నాడు. ఎలీఫస్ ఏమంటున్నాడంటే, అయ్యా యోబు నా స్నేహితుడా, నీవు నీ జీవితంలో ఏదైతే నిర్ణయం తీసుకుంటున్నావో, ఏదైతే నిర్ణయాన్ని నువ్వు కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నావో, ఆ నిర్ణయం తీసుకోవడం ద్వారా నీ జీవితం ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి విషయానికి మనం వస్తే, నీవు స్థిరపరచబడతావు. నీవు తీసుకునేటటువంటి ఆ నిర్ణయంలో నీవు స్థిరపరచబడేటటువంటి అవకాశం ఉంది. నీవు స్థిరపరచబడడం మాత్రమే కాకుండా నీ జీవితంలో నువ్వు ఎంతో దీవించబడేటటువంటి అవకాశం నీ జీవితంలో కనబడుతుంది. కాబట్టి ఈరోజు దేవుని పిల్లలమైనటువంటి మనమందరం కూడా గమనించినట్లయితే, నీవు తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఏం జరుగుతుందంటే దేవుని యొక్క అనుగ్రహం నీ మీదకి వస్తుంది. దేవుని అనుగ్రహం నీ మీదకు రావడం మాత్రమే కాకుండా నీ మార్గముల మీద వెలుగు ప్రకాశిస్తుంది అని యోబుతో అతడు చెబుతూ ఉన్నాడు. యోబు గ్రంథం 22:28 మరియు నీవు దేనినైనను యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. నీవు దేనినైనా యోచన చేసావంటే, నీవు ఏదైనా ఆలోచన చేసావంటే అది నీకు స్థిరపరచబడుతుంది, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. బుక్ ఆఫ్ జోబ్ chapter 22:28 యు షాల్ ఆల్సో డిసైడ్ అండ్ డిక్రీ ఎ థింగ్ అండ్ ఇట్ షాల్ బి ఎస్టాబ్లిష్డ్ ఫర్ యు అండ్ ద లైట్ ద గాడ్స్ ఫేవర్ షాల్ బి అపాన్ యు. దేవుని యొక్క కనికరం, దేవుని యొక్క అనుగ్రహం, దేవుని వెలుగు నీ మీద ప్రకాశిస్తుంది. గనుక దేవుని వెలుగు నీ మీద ప్రకాశించాలి అనంటే, నీవు ఏ నిర్ణయం తీసుకున్నా నీవు తీసుకునే నిర్ణయంలో ఏముండాలంటే దైవికమైన నడిపింపు ఉండాలి. యు షుడ్ రిసీవ్ ద ఇన్స్ట్రక్షన్. ఈరోజు మన ధ్యానంలో మొదటి విషయం ఏంటంటే రిసీవ్ ఇన్స్ట్రక్షన్, ఉపదేశమును పొందుకొనుము. రిసీవ్ ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ గాడ్. యోబు గ్రంథం 22:22 ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము, ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకొనుము. ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము, ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకొనుము. వాట్ వీ నీడ్ టు రిసీవ్, వీ నీడ్ టు రిసీవ్ ద ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ గాడ్. దేవుని దగ్గర నుంచి మనకు వచ్చేటటువంటి ఆ ఇన్స్ట్రక్షన్ని మనం పొందుకునేటటువంటి వాళ్ళుగా మనం ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. జోబ్ chapter 22:22 రిసీవ్ ప్లీజ్ ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ హిస్ మౌత్ అండ్ లే అప్ హిస్ వర్డ్స్ ఇన్ యువర్ హార్ట్. వర్డ్ విల్ హెల్ప్ యూ నాట్ టు సిన్. ఈ యొక్క వాక్యాన్ని నీ హృదయంలో పెట్టుకుంటే, ఇది నీవు స్వీకరించినట్లయితే ఆయన నోటి నుండి వచ్చేటటువంటి ఉపదేశాన్ని నీవు అవలంబిస్తే, ఆయన మాటలను నీ హృదయంలో నీవు పెట్టుకుంటే, అప్పుడు జీవం గల దేవుడు నీ జీవితంలో ఏం చేస్తాడు, ఆయన చేసే గొప్ప కార్యం ఏంటి, ఆయన జరిగించే అద్భుతమైనటువంటి కార్యం ఏంటి అనేటటువంటి విషయానికి మనం వస్తే, ఆయన మాట నీవు అవలంబిస్తే,
ఆయన మాటలను నీ హృదయములో పెట్టుకుంటే ఆయన నీకు ఆ మాటలు నిన్ను పాపము చేయకుండా ఆప్ చేస్తాయి. 119వ కీర్తన 11వ వచనములో నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. యువర్ వర్డ్ ఐ హావ్ హిడెన్ ఇన్ మై హార్ట్ దట్ ఐ మైట్ నాట్ సిన్ అగేన్స్ట్ యూ. డు నాట్ డిపార్ట్ ఫ్రమ్ హిస్ వర్డ్. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము మన హృదయములో పెట్టుకుంటే మనం పాపము చేయము. పాపము చేయకుండా ఆపేది దేవుని యొక్క వాక్యం. అంత మాత్రమే కాదు, మన జీవితంలో పాపము చేయకుండాను తర్వాత మనము పాపములో పడిపోకుండా కాపాడేటటువంటిది దేవుని యొక్క వాక్యం. కనుక 119వ కీర్తన 9వ వచనంలో అంటాడు, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందరు? నీ వాక్యమును దాని జాగ్రత్తగా చూచుకున్నది చేతనే కదా. అవును కదా, దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవడాన్ని బట్టి వాక్యము శుద్ధీకరించను, వాక్యము పాపము చేయకుండా మనల్ని ఆపును. దేవుని వాక్యాన్ని మనం చూస్తే యోబు గ్రంథం 23వ అధ్యాయం 12వ వచనంలో ఆయన పెదవుల ఆజ్ఞలను నేను విడిచి తిరగలేదు, ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచి తిని. జాబ్ చాప్టర్ 23 వర్స్ 12, ఐ హావ్ నాట్ డిపార్టెడ్ ఫ్రమ్ ద కమాండ్మెంట్ ఆఫ్ హీస్ లిప్స్, ఐ హావ్ ట్రెజర్డ్ ద వర్డ్స్ ఆఫ్ హీస్ మౌత్ మోర్ దెన్ మై నెససరీ ఫుడ్. నాకు అవసరమైన ఆహారం కంటే కూడా నేనేం చేశానంటే ఆయన నాకు అనుగ్రహించిన ఆ వాక్యాన్ని నేను చాలా జాగ్రత్తగా నేను చూసుకుంటూ వచ్చాను. ఆ వాక్యాన్ని నా హృదయంలో నేను భద్రం చేసుకున్నాను. ఆ వాక్యము నా హృదయంలో ఉండడానికి వీలు కలిగింది. ఆ వాక్యము నా హృదయంలో ఉండడాన్ని బట్టి నేను ఈరోజు దేవునిని మహిమపరచగలుగుతూ ఉన్నాను అనే విషయాన్ని కీర్తనాకారుడు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈరోజు యోబు తో ఎలీఫాజ్ చెప్తున్నటువంటి మాట, నీవు ఆయన ఆజ్ఞలను విడిచి తిరగవద్దు, అంటే ఆయన పెదవుల ఆజ్ఞలను నేను విడిచి తిరగలేదు, ఆ మాటలు నేను ఎక్కువగా ఎంచుకున్నాను, ఎందుకంటే ఆయన మాటలు నాకు మిన్నయైనవి, ఆయన మాటలు చాలా గొప్పవి, ఆ మాటలను నేను కలిగినటువంటి వ్యక్తిగా నేను జీవిస్తూ ఉన్నాను అని ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే దేవుని బిడ్డలారా, మరి యోబు భక్తుడు అంటున్నాడు, ఎలీఫాజ్ ఏమో నీవు నీ జీవితంలో ఉపదేశాన్ని నీ హృదయంలో పెట్టుకుంటే నీవు ఏ విధమైనటువంటి పాపం చేయవు అని చెప్పేసి అని చెబుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఏది ఏమైనప్పటికీ ఈరోజు మనం చేయాల్సిన పని ఏంటంటే, వాట్ వీ నీడ్ టు డూ ఈస్ వీ నీడ్ టు రిసీవ్ ద ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ ద లార్డ్. ఆ ఇన్స్ట్రక్షన్ అనేది దేవుని గ్రంథములో నుండి, దేవుని యొక్క స్వరం ద్వారా, దేవుడు అనుగ్రహించే దర్శనముల ద్వారా, దేవుడు అనుగ్రహించే కళల ద్వారా, దేవుడు వినిపించే స్వరము ద్వారా, దేవుడు మనల్ని సరి అయినటువంటి విధానములో నడిపించే తీరును బట్టి మన జీవితాన్ని మనం సరి చేసుకునేటటువంటి అవకాశాలు మనకు ఉంటాయి అని దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తుంది. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయము 9వ వచనం నుండి 10వ వచనం వరకు మనం చదువుకుందాం. అయితే నీవు జాగ్రత్త పడుము, నీవు కన్నులారా చూచిన వాటిని మరువకయుండినట్లును అవి నీ జీవిత కాలమంతయు నీ హృదయములో నుండి తొలగిపోకుండునట్లును నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకును. నీ కుమారులకును నీ కుమారుల కుమారులకును వాటిని నేర్పి, నీవు హోరేబులో నీ దేవుడిని యెహోవా సన్నిధి నిలిచి ఉండగా, యెహోవా నా యొద్దకు ప్రజలను కూర్చుము, వారు ఆ దేశము మీద బ్రతుకు దినములని నాకు భయపడ నేర్చుకుని తమ పిల్లలకు నేర్పినట్లు వారికి నా మాటలను వినిపించదనని ఆయన నాతో చెప్పిన దినమును గురించి వారికి తెలుపుము. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే ఆయన ఏమంటున్నాడంటే, నువ్వు జాగ్రత్త పడు, నువ్వు కన్నులారా చూచిన వాటిని మరువక ఉండినట్లు అవి నీ జీవిత కాలమంతయు నీ హృదయంలో నుండి తొలగిపోకుండానట్లును, అంటే
నువ్వు చూచిన వాటిని నీ జీవిత కాలం అంతయు నీ హృదయంలో తొలగిపోకుండా నీ మనస్సును బహుజాగ్రత్తగా కాపాడుకో. నీ కుమారులకు నీ కుమారుల కుమారులకు వాటిని నేర్పి నీవు హోరేబులో నీ దేవుడిని యెహోవా సన్నిధి నిలిచి ఉండగా, యెహోవా నా యొద్దకు ప్రజలను కూర్చుము, వారు ఆ దేశం మీద బ్రతుకు దినములనియు నాకు భయపడ నేర్చుకుని తమ పిల్లలకు నేర్పినట్లు వారికి నా మాటలను వినిపించదనని ఆయన నాతో చెప్పిన దినమును గురించి వారికి తెలుపుము. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈ మాటలన్నీ కూడా నీ హృదయంలో ఉంచుకో, వాటిని నేర్పించు, వాటిని నీ పిల్లలకు నీ పిల్లల పిల్లలకు కూడా వాటిని నేర్పించు అని జీవం గల దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు తెలియపరుస్తూ ఉన్నాడు. అలాగే దేవుని బిడ్డలమైనటువంటి మనం అందరం కూడా దేవునికి భయపడడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ద్వితీయోపదేశకాండం 31:12-13 మీ దేవుడిని యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నింటినీ అనుసరించి నడుచుకున్నట్లు పురుషులేమి స్త్రీలేమి పిల్లలేమి నీ పురములలోనున్న పరదేశులేమి వాటిని విని నేర్చుకున్నటకై అందరినీ పోగు చేయవలను. హల్లెలూయా. ఏం చేయాలంటే మనం అందరం కూడా రండి రండి, దేవుని యొక్క వాక్యం వినటానికి రండి. పురుషులు రండి, స్త్రీలు రండి, మీ పురాల్లో ఉన్న పరదేశుల, మీరు వేరే దేశానికి సంబంధించిన, ప్లీజ్ కమ్, వాటిని విని, ఈ వాక్యాలు విని నేర్చుకున్నటకై అందరినీ పోగు చేయండి. ఎందుకంటే ఈ మాటలు వినడం చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఈ యొక్క ఇన్స్ట్రక్షన్ ఎప్పుడైతే మనము మన జీవితంలో మనం పొందుకుంటామో అప్పుడు పాపానికి దూరంగా ఉంటాం, పరిశుద్ధంగా ఉంటాం. అంత మాత్రమే కాకుండా ప్రభు కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. మనం అందరం కూడా ఆ మాటలను మనము నేర్చుకోవలసినటువంటి అవసరత మన మీద ఎంతైనా ఉన్నది అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. కనుక మనం అందరం కూడా ఏం చేయాలంటే ఆయన ఉపదేశాన్ని పొందుకుని వాట్ వీ నీడ్ టు డూ ఈస్ వీ నీడ్ టు డూ ఎవ్రీథింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తు వారి నామములో ప్రతిదీ కూడా మనం చేయాలి. మీరు పాటలు పాడుతున్నారా? ఓకే, ప్రభునామంలో పాడండి. మీరు పరిచర్య చేస్తున్నారా? ప్రభునామంలో పరిచర్య చేయండి. మీరు బోధిస్తున్నారా? అయితే ప్రభునామంలో బోధించండి. ఎవరికైనా బుద్ధి చెబుతున్నారా? అయితే ప్రభునామంలో బుద్ధి చెప్పండి. అయితే అదంతా కూడా ఎలా ఉండాలంటే కృపాసహితముగాను మీ హృదయములలో దేనిని గురించి ఆలోచన చేస్తూ గానము చేస్తూ దేవుని స్తుతిస్తున్నారో ఆ విధంగా సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయడి. మరియు మాట చేత కాదు, క్రియ చేతనే గాని మరి ఏమియో చేసినను, మీరేమి చేసినను, మరియు మాట చేత కాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. ప్రతిదీ కూడా మనమందరం కూడా ఆయన పేరట మనం చేయవలసినటువంటి వారిగా మనం జీవిస్తున్నాం. గనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, అందుకనే సామెతల గ్రంథం 22:6 అంటాడు, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలమైనటువంటి మనం అందరం కూడా బాలు నడవలసిన త్రోవను వారికి మనం నేర్పించే వారికి ఉండాలి. అప్పుడు వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోకుండా ఉంటాడని దేవుని యొక్క వాక్యం మనకు స్పష్టంగా తెలియపరుస్తుంది. నా ప్రియ స్నేహితులరా, ఈరోజు దేవుని యొక్క వాక్యం మీ హృదయంలో నిలిచి ఉండాలి. గనుక ఏం చేస్తారంటే రిసీవ్ ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ ద లార్డ్. దేవుని యొక్క వాక్యాన్ని స్వీకరించండి, పొందుకోండి. అలాగే దేవుని యొక్క వాక్యాన్ని మీ హృదయంలోకి రానియండి. ఆ తర్వాత మనం చేయాల్సినటువంటి రెండవ విషయం ఏంటంటే, వన్స్ వీ రిసీవ్ ద వర్డ్ దెన్ వీ నీడ్ టు రిటర్న్ టు గాడ్. మనం ఏం చేయాలంటే దేవుని వైపు తిరగాలి. దేవునికి స్తోత్రం. తిరగము, రిటర్న్. దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే మనము దేవుని వైపు తిరగవలసిన వారిగా ఉన్నాం. యోబు గ్రంథం 22:23, సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములో నుండి
దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందెదవు. నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా నీవు తొలగిస్తే నీవు అభివృద్ధి పొందుతావు. నీవు దేవుని వైపు తిరిగితే, నీవు సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల, నీవు దేవుని వైపు పూర్తిగా తిరిగితే, నీవు దుర్మార్గము నుండి తొలగిపోతే, దేవునికి స్తోత్రం, నీ ఈ గుడారములో నుండి అనగా నీ హృదయములో నుండి నీ ఇంటిలో నుండి ఈ దుర్మార్గతను పూర్తిగా దూరం చేస్తే క్రీస్తునందున ప్రియమైనటువంటి స్నేహితులారా మీరు అభివృద్ధి పొందుతారు. సిస్టర్ మీరు అభివృద్ధి పొందుతారు. బ్రదర్ మీరు అభివృద్ధి పొందుతారు. ప్రియ యవనస్తుడా నీవు అభివృద్ధి పొందుతావు. ప్రియ సహోదరి నీవు అభివృద్ధి పొందుతావు. అభివృద్ధిని ఆటంకపరిచేది ఏంటో తెలుసా? దేవుని వైపు తిరగకుండా ఉండే జీవితం. ఒక్కసారి దేవుని యొక్క ఉపదేశాన్ని పొందిన తర్వాత మనము దేవుని వైపు తిరిగినట్లయితే సర్వశక్తి కలిగినటువంటి దేవుడు తన ప్రత్యేకమైనటువంటి కృపను, సమాధానమును మనకు దయచేసేటటువంటి గొప్ప దేవుడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. కాబట్టి దేవుని వాక్య భాగములు మనం చూస్తే, దేవుని బిడ్డలారా, రిటర్న్ టు మీ, దేవుడు అంటున్నాడు, నా వైపు తిరగండి అని అంటున్నాడు. యెషయా గ్రంథం 44:22 మంచు విడిపోవినట్లు నేను నీ అతిక్రమములను, మబ్బు తొలగినట్లు నీ పాపములను తుడిచివేసి ఉన్నాను, నేను నిన్ను విమోచించి ఉన్నాను, నా యొద్దకు మళ్ళుకొనుము. నేను నిన్ను విమోచించి ఉన్నాను, నా యొద్దకు మళ్ళుకొనుము. దేవునికి స్తోత్రం. నేను నిన్ను విమోచించి ఉన్నాను. రిటర్న్ టు మీ, ఐ హావ్ రిడీమ్డ్ యూ. నా ప్రియ స్నేహితులరా, నా వైపు తిరగండి. నేను మిమ్మల్ని విమోచించాను, నేను మిమ్మల్ని విడిపించాను, పాపములను తుడిచివేసి ఉన్నాను, మబ్బు తొలగిపోయినట్లుగా అలాగే మీ పాపాలని కూడా నేను తుడిచివేశాను. అతిక్రమములను మబ్బు, నీ అతిక్రమములను మబ్బు తొలగినట్లుగా నీ పాపములను నేను తుడిచివేసి ఉన్నాను, నేను నిన్ను విమోచించి ఉన్నాను, నా యొద్దకు మళ్ళుకో, నా వైపు తిరుగు అని ప్రభు చెబుతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్లీజ్ రిటర్న్ టు ద ఫర్గివర్, క్షమించేవాడి వైపు తిరుగుదాం. దయచేసి యెషయా గ్రంథం 55:7, భక్తిహీనులు తమ మార్గమును విడవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను, యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారియందు జాలిపడును. మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఆయన వైపు తిరిగితే ఆయన మన క్షమించే దేవుడుగా ఉన్నాడు. భక్తిహీనులు తమ మార్గములను విడవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను, వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారియందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన వారిని బహుగా క్షమించును. దేవుని పిల్లలమైనటువంటి మనమందరం కూడా ఆయన వైపు తిరిగినట్లయితే ఆయన గొప్ప విడుదలను, క్షమాపణను మనకు దయచేసే దేవుడుగా ఆయన మనకు కనబడుతూ ఉన్నాడు. నా ప్రియ స్నేహితులారా, ఈరోజు దేవుని పిల్లలమైనటువంటి మనమందరం కూడా తెలుసుకోవలసిన అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మనమందరం కూడా ఆయన వైపు తిరగాలి. మనం ఏం చేయాలంటే, లెదర్ వికెట్ ఫర్ సేక్ హిస్ వే, లెదర్ అన్రైచస్ మ్యాన్ హిస్ థాట్స్, లెట్ హిమ్ రిటర్న్ టు ది లార్డ్ అండ్ హీ విల్ హ్యావ్ మర్సీ ఆన్ హిమ్ and to our God, and he will abundantly pardon. Devudu mana kshaminche devuduga, mana pakshanga unde devuduga, manaku sahayam chese devuduga ayana manaku kanabadutunnadu. Kristunandu priya sahodari sahodulara, Yobu grantham 22:23-24 nen chadutunnanu. Sarvashaktini vaipu nivu tirigina edala, nee gudaramulo nundi durmargamunu dooramuga tolaginchina edala నీవు అభివృద్ధి పొందదువు. మంటిలోని బంగారమును, ఏటిలా రాళ్లలో ఓఫెరు సువర్ణమును పారవేయము. దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది, ఇఫ్ యు రిటర్న్ టు ద ఆల్ మైటీ, యూ విల్ బి బిల్ట్ అప్, యూ విల్ రిమూవ్ ఇనిక్విటీ ఫార్ ఫ్రమ్ యువర్ టెంట్స్, దెన్ యూ విల్ లే యువర్ గోల్డ్ ఇన్ ద డస్ట్ అండ్ ద గోల్డ్ ఆఫ్ ఓఫెర్ అమంగ్ ద స్టోన్స్ ఆఫ్ ద బ్రూక్స్. దేవుని
వాక్య భాగంలో మనం చూస్తే దేవుని వైపు తిరిగితే మనందరం కూడా చేసేటటువంటి పని ఏంటంటే ఆయన వైపు తిరగడం ద్వారా, ఆయన వైపు మనం చూడడం ద్వారా, ఆయన వైపు మన యొక్క స్వరాన్ని ఎత్తుడు ద్వారా, మనం ఆయన వైపు చూడడం ద్వారా జరిగేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యం ఏంటంటే, ప్రియ స్నేహితులారా, ఈరోజు ఆయన వైపు తిరగడం ద్వారా, ఆయన ద్వారా, ఆయన వైపు మనము తిరుగుటను బట్టి జరిగేటటువంటి ఒక ఆశ్చర్యమైన అద్భుతమైనటువంటి కార్యం ఏంటంటే, ఆయన వైపు తిరిగితే మనం ఏం చేయబడతామంటే మనము క్షమించబడతాం, మన జీవితాలు అద్భుతంగా మారతాయి. కాబట్టి అందుకనే నీవు ఏటి రాళ్ళలోని బంగారమును అలాగే నీ యొక్క సువర్ణమును నువ్వు పారవేస్తావు అని చెప్పేసి దేవుని వాక్యం తెలియపరుస్తుంది. చూడండి, నీవు అభివృద్ధి పొందుతావు, తొలగిస్తే అభివృద్ధి పొందుతావు, మంటిలో నీ బంగారమును ఏటి రాళ్ళలో ఓఫిరి సువర్ణమును పారవే. బంగారం కోసం అలాగే ఓఫిరి సువర్ణం కోసం మట్టి కోసం మాణిక్యాన్ని వదిలిపెట్టకూడదు. యేసు ప్రభు వారు మాణిక్యం, మట్టి లోకం, దీని కొరకు మనము ఆయనను వదిలిపెట్టేటటువంటి వారిగా ఎట్టి పరిస్థితిలో కూడా మనం ఉండకూడదని దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. నా ప్రియ స్నేహితులారా, ఈరోజు దేవుని పిల్లలమైనటువంటి మనమందరం కూడా తెలుసుకోవలసిన, నేర్చుకోవలసిన అత్యంత ప్రాముఖ్యమైనటువంటి పని ఏంటంటే, దేవుడు అన్నాడు, రిమూవ్ గోల్డ్ అండ్ సిల్వర్, నీ యొక్క బంగారం తీసివే, నీ వెండిని తీసివే అని అంటున్నాడు. యోబు గ్రంథం 22:24-25 వచనాల్లో, మంచిలో నీ బంగారమును ఏటి రాళ్ళలో ఓపెరి సువర్ణమును పారవేయమో, అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉంటాడు. నాకు దేవుడు అంటున్నాడు, నేను నా బిడ్డలకు ఏ విధంగా ఉండాలంటే నేను వాళ్ళకి బంగారంగా ఉండాలి, నేను వారికి వెండిగా ఉండాలి. బంగారాన్ని ప్రేమించినట్టుగా ప్రజలు నన్ను ప్రేమించాలి, అలాగే ప్రశస్తమైన వెండిగా నేను వారికి ఉంటాను, వారికి బంగారంగా ఉంటాను, వారికి వెండిగా ఉంటాను. అయితే మీరేం చేస్తారో తెలుసా, నీ బంగారమును ఏటిరాళ్ళలో ఓఫిరి సువర్ణమును పారవే అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన మట్టిలోని బంగారాన్ని ఏటిరాళ్ళలో ఓఫిరి సువర్ణాన్ని పారవే అని అంటున్నాడు. అప్పుడు సర్వశక్తుడు నీకు బంగారముగాను అపరంజిగాను వెండిగాను ఆయన ప్రశస్తమైన వెండిగా నీకు ఉంటాడు అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి దేవుని పిల్లలమైనటువంటి మనము యెషయా గ్రంథం 59:20 సియోను నొద్దకు యాకోబులో తిరుగుబాటు చేయటం మాని మళ్ళుకొనిన వారి యొద్దకును విమోచకుడు వచ్చును, ఇదే యెహోవా వాక్కు. సియోను నొద్దకును యాకోబులో తిరుగుబాటు చేయటం మాని మళ్ళుకొనిన వారి యొద్దకును విమోచకుడు వచ్చును, ఇదే యెహోవా వాక్కు. నా ప్రియ స్నేహితులారా, ప్రభు అయిన దేవుడు ఆయన వైపు మళ్ళుకుంటే ఆ విమోచకుడైన దేవుడు మన దగ్గరికి వచ్చి మనకు సహాయం చేసే దేవుడుగా ఉన్నాడు. మనము మన పాపముల విషయమై మనం పశ్చాత్తాపడి మనము ఆయన వైపు తిరిగితే మనం బ్రతుకుతామని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. యెహెజ్కేలు గ్రంథం 18:32 మరణమునందువాడు మరణమునందుటను బట్టి నేను సంతోషించువాడను కాను, కావున మీరు మనసు తిప్పుకొనిడి అప్పుడు మీరు బ్రతుకుదురు, ఇదే యెహోవా వాక్కు. మీరు మనసు తిప్పుకోండి అప్పుడు మీరు బ్రతుకుతారు. మీరు మనసు తిప్పుకోకపోతే మీరు మరణం పాలవుతారు. మనసు తిప్పుకుంటే బ్రతుకుతారు, మనసు తిప్పుకోకపోతే మరణం పొందుతారు. తిప్పుకుంటే బ్రతుకుతారు, తిరగకపోతే మరణం పొందుకుంటారు. అందుకనే మనం అందరం కూడా ఏం చేయాలంటే ఆయన వైపు మనమందరం కూడా తిరగవలసిన వారిగా ఉన్నాము. పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే జకరియ గ్రంథం 3:3 కాబట్టి నీవు వారితో ఇట్లనము, సైన్యములకు అధిపతి యగ్గు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరిగేదను అని సైన్యముల అధిపతి యెహోవా సెలవిచ్చున్నాడు. ఇదే సైన్యముల అధిపతి యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క వెలుగు ప్రకాశించాలి అనంటే, ఆ వెలుగు మన మీద ప్రకాశించాలి అనంటే, ఆ వెలుగు ప్రకాశించడానికి మనం మొదటిగా ఏం చేయాలంటే ఆ వెలుగును ఆయన ఇచ్చే ఉపదేశాన్ని మనం పొందుకోవాలి. ఉపదేశం ద్వారా వెలుగు మనలోకి వస్తుంది.
అప్పుడు మనం ప్రకాశించడానికి వీలుగా అవుతుంది. ఉపదేశాన్ని పొందినటువంటి మనమందరం కూడా ఆయన వైపు తిరగాలి. ఆయన వైపు తిరిగినటువంటి మనమందరం కూడా ఏం చేయాలంటే తిరిగి నిర్మించుట. సో హీ విల్ గోయింగ్ టు రీబిల్డ్. ఆయన ఏం చేస్తాడంటే తిరిగి నిర్మించుట అనే ప్రక్రియను ఆయన ఆరంభిస్తాడు. మనమందరం కూడా ఆయన వైపు తిరిగినప్పుడు ఆయన మనలను తిరిగి, దేవుడు మనల్ని తిరిగి నిర్మించేటటువంటి దేవుడుగా ఉన్నాడు. యోబు గ్రంథం 22:23 సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల, నీ గుడారముల నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందదవు. రిటర్న్ టు ద ఆల్ మైటీ, యూ విల్ బి బిల్ట్ అప్. యూ విల్ రిమూవ్ ఇనిక్విటీ ఫార్ ఫ్రమ్ యువర్ టెంట్స్. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే దేవుని బిడ్డలారా, బిల్ట్ అప్ అనేటువంటి యొక్క మాటను మనం గమనించినట్లయితే మనమందరం కూడా ఏం చేస్తామంటే తిరిగి కట్టబడతాం. దేవుని పిల్లలమైనటువంటి మనమందరం కూడా తిరిగి కట్టుట అనగా మనము వృద్ధి పొందడానికి, మనము మరి ఎదుగుటకు, అలాగే మనము విస్తరించటానికి, ఆ తర్వాత మన యొక్క సరిహద్దులు విశాలపరచబడడానికి, మనము ఉన్నతమైన స్థాయికి చేరుకోవడానికి, మనము అభివృద్ధిలోకి రావడానికి, ఆ తర్వాత మన జీవితంలో ఉన్నటువంటి పరిస్థితులన్నింటిలో నుంచి కూడా మనము దీవించబడి, ఆశీర్వదించబడి, ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోకి చేరుకోవడానికి సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, ప్రేమ గల దేవుడు మనకేం చేస్తాడంటే ఆయన సహాయం చేసేటటువంటి సర్వశక్తిమంతుడిగా ఆయన మనకు కనబడుతున్నాడు. కాబట్టి ఎప్పుడైతే మనం తిరిగి నిర్మించబడతామో అప్పుడు ఏం జరుగుతుందంటే మల్టిప్లికేషన్ విల్ టేక్ ప్లేస్. విస్తరణ అనేది జరుగుతుంది, సమకూర్పు అనేది జరుగుతుంది, పునరుద్ధరణ అనేది జరుగుతాయి. కాబట్టి అందుకనే మనం అందరం కూడా దేవుని సన్నిధిలో మనము తిరిగి నిర్మించబడేటటువంటి వారిగా మనం ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. రీబిల్డ్ యువర్ ప్రేయర్ లైఫ్. నీ ప్రార్థన జీవితాన్ని నువ్వేం చేయాలంటే తిరిగి మరలా నీవు కట్టుకోవలసినటువంటి అవసరత నీ మీద ఉన్నది అని దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తుంది. నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన్ని మనవి ఆలకించును, నీ మ్రొక్కుబళ్ళు నీవు చెల్లించదువు. నీవు ఆయనకు ప్రార్థన చేస్తే ఆయన ఏం చేస్తాడంటే ఆయన నీ మనవి ఆలకిస్తాడు, నీ మ్రొక్కుబళ్ళు నువ్వు చెల్లిస్తావు. రీబిల్డ్ యువర్ ప్రేయర్ లైఫ్. నా ప్రియ స్నేహితులారా, మీ ప్రార్థన జీవితాన్ని తిరిగి మీరు మరలా కట్టుకోవలసిందని నేను ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ఆ తర్వాత ఇంకా ఏం చేయాలంటే పే యువర్ వావ్స్ టు గాడ్. దేవునికి స్తోత్రం. యోబు గ్రంథం 22:27 నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించును, నీ మ్రొక్కుబళ్ళు నీవు చెల్లించదు. దేవునికి స్తోత్రం. నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీవు ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, నీ మ్రొక్కుబళ్ళు దేవుడు మరి నీవు చెల్లించేటటువంటి వ్యక్తిగా నువ్వు మారుతావు. అలాగే దేవునికి స్తోత్రం, తప్పకుండా నువ్వు ప్రార్థన చేసేటటువంటి విధానంలో నీ జీవితాన్ని మార్చుకోవాలని దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. సంఖ్యాకాండం 30:2 ఇది యెహోవా ఆజ్ఞాపించిన సంగతి, ఒకడు యెహోవాకు మ్రొక్కుకుని ఎడల లేక తాను బద్ధుడకు ప్రమాణం చేసిన ఎడల అతడు తన మాట తప్పక తన నోటి నుండి వచ్చినదంతయు నెరవేర్చవలెను. మనం ఏదైతే దేవుని సన్నిధిలో మొక్కుకుంటున్నామో దాన్ని మనం నెరవేర్చవలసినటువంటి గురుతర బాధ్యత మన మీద ఉన్నది. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరం కూడా ఈ సమయంలో గమనించినట్లయితే మనము ఆయన వైపు తిరిగినప్పుడు ఆయన మనల్ని ఏం చేసే దేవుడుగా ఉన్నాడంటే మన జీవితంలో మన విస్తరింప చేసేటటువంటి దేవుడుగా, మన అభివృద్ధి పరిచేటటువంటి దేవుడుగా, మన బ్రతుకుల్లో గొప్ప కార్యం చేసేటటువంటి వాడుగా ఆయన మనకున్నాడు. గనుక మనం ఏం చేయాలంటే దేవుని యొక్క వర్తమానాన్ని మనము స్వీకరించాలి. ఆ తర్వాత మనం ఏం చేయాలంటే దేవుని వర్తమానాన్ని స్వీకరించడంతో పాటు మనం చేయాల్సిన ప్రాముఖ్యమైనటువంటి పని ఏంటంటే మనము వీ నీడ్ టు రిసీవ్ ద ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ గాడ్. బై రిసీవింగ్ ఇన్స్ట్రక్షన్ వీ నీడ్ టు రిటర్న్ టు గాడ్. దెన్ what we need to do is we need to rebuild our prayer life, rebuild our connection with God. We need to rebuild ourselves. We need to rebuild
we need to re-establish ourselves. మనమందరం కూడా తిరిగి దేవుని సన్నిధిలో మళ్ళీ మనం కట్టుకునేటటువంటి వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మనము ఎప్పుడైతే మన జీవితాన్ని మనం కట్టుకుంటామో అప్పుడు నూరంతలుగా, అరవదంతలుగా, ముప్పదంతలుగా మనం విస్తరించేటటువంటి వారిగా ఉంటాం. ఇస్సాకు ఏ విధంగానైతే 100 సంవత్సరం పంట వేసి అతడు ఫలాన్ని పొందుకున్నాడు, అలాగే నా ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరం కూడా ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా, ఆయన నమ్మకం ద్వారా, ఆయన యొక్క కృపను మనం పొందడం ద్వారా మనమందరం కూడా ఏం చేయాలంటే మనమందరం కూడా అభివృద్ధి చెందాలి, మనమందరం కూడా విస్తరించాలి, మనందరం కూడా ఆశీర్వదించబడాలి, మనందరం కూడా తన యొక్క కృపను మనం పొందేటటువంటి వారిగా మనం ఉండాలని దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. అప్పుడు మనము ఏ విధంగా ఉంటామంటే ప్రకాశించేటటువంటి వారిగా ఉంటాం. లైట్ షైన్స్. ఎప్పుడైతే దేవుని బిడ్డలు ఆయన వైపు తిరిగి ఆయనను స్వీకరించి ఆయన వైపు తిరిగి ఆయన ద్వారా కట్టబడతారో తిరిగి, అప్పుడు వారు ప్రకాశిస్తారు. ఆ విధమైనటువంటి ప్రకాశముతో ప్రకాశించడానికి దయగల దేవుడు, ప్రేమగల దేవుడు మనందరికీ తన సహాయమును అనుగ్రహించునుగాక, దేవుడి మాటలను దీవించునుగాక. దయచేసి అందరం కూడా, దేవా నేను ప్రకాశించడానికి సహాయం చేయి, నేను ప్రకాశించడానికి సహాయం చేయి, నేను ప్రకాశించడానికి సహాయం చేయని మనం అందరం కూడా ఏం చేద్దామని ప్రార్థన చేద్దాం. దేవుని పిల్లలమైనటువంటి మనం అందరం కూడా దేవుని సన్నిధిలో తలలు వంచి కళ్ళు మూసుకుందాం. దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం. మా సృష్టికర్తమైన దేవా, పరిశుద్ధుడా, జీవాధిపతి, నమ్మదగిన యేసయ్య, నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నా. వెలుగు ప్రకాశము, ఈ వెలుగు నైనా ప్రకాశించడానికి మేము స్వీకరించేవారిగా, నైనా పొందుకునేవారిగా మేము ఉండడానికి సహాయం చేయండి. నీ యొక్క ఉపదేశమును మేము పొందుకోవడానికి సహాయం చేయి. పొందుకున్న ఉపదేశం ద్వారా మా పాప జీవితం నుంచి నీ వైపు తిరగడానికి సహాయం చేయి. తిరిగిన మేము తిరిగి నిర్మించబడడానికి సహాయం చేయండి. మమ్మల్ని నిర్మించేవాడవు నీవు, మా కొరకు గొప్ప కార్యాలు చేసే దేవుడవు నీవు. ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి బిడ్డ జీవితంలో గొప్ప కార్యాలు యేసునామములో జరుగునుగాక. యేసుక్రీస్తు నామములో ప్రతి బిడ్డ జీవితం ఒక అద్భుతమైన రీతిగా మార్చబడునుగాక. నీ ప్రత్యేకమైనటువంటి కృప, నీ బిడ్డలమైనటువంటి మేము పొందుకోవడానికి నీ యొక్క సహాయం, నీ ఆశీర్వాదం నీ బిడ్డలమైనటువంటి మాకు దయచేసి మీరే మహిమ, మీరే ఘనత ప్రభావాలు పొందుకోమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ఈరోజు ఈ యొక్క వాక్యం వింటున్నటువంటి ప్రతి బిడ్డ జీవితంలో అభివృద్ధి కలుగునుగాక, అందరూ ప్రకాశించుదురుగాక, వెలుగు ప్రకాశము పొందుదురుగాక. అనేక మందికి ఉప్పుగా వెలుగుగా నీ బిడ్డలుండి అనేక మందిని ప్రభావితం చేసేటటువంటి బిడ్డలుగా తమ జీవితాలు మార్చబడడానికి సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాము పరలోకు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సహవాసము చేరువను మనకును సకల లోకములున్న పరిశుద్ధులకు సదా దేవుని కృపతోడై నడిపించునుగాక, ఆమేన్.